హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఉల్లిపాయతో బజ్జీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోయే బజ్జీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీనికి ముందుగా ఇలా ఒక 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఓమా, 1-2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సోడా వేసుకోవాలి, తినే సోడా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు పోసుకుంటూ మనము బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడంత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో మనము బజ్జీలు వేసుకుందామండి. ఈ బజ్జీలు చాలా బాగుంటాయండి. ఆనియన్స్తో వేసుకుంటాం కదా, ఈ బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక ఆనియన్ ఒకటే ఉంటే సరిపోతుంది. బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం పోసుకున్నాక ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, మన వేడి బజ్జీలు రెడీ. దీనికి అంచుగా ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్.